ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ అన్నపూర్ణ ఎప్పుడు వస్తుంది ఇరిగేషన్ వస్తే వస్తుంది ఇరిగేషన్ శాఖ గురించి మాట్లాడకుండా అన్ని శాఖలు మాట్లాడతాడు ఆయన అది మన ప్రజల దురదృష్టం అని చెప్పి నేను తెలియజేస్తాను అలాగే పక్కనున్న మన కొడాల నాని గారు ముందు ఆయన ఒకటి చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు నేను క్యాబినెట్ మంత్రిని చేశారు మరి అదే క్యాబినెట్లో ఉన్న పెద్దిరెడ్డి కంటిన్యూ అయ్యాడు బుగ్గన్ రాజేందర్ రెడ్డి కంటిన్యూ అయ్యాడు బొత్స సత్యనారాయణ కంటిన్యూ అయ్యాడు నిన్నెందుకు తీసేశాడు జగన్మోహన్ రెడ్డి నువ్వు అసమర్థుడు అని దోపిడీ దా దోపిడీదారుడు అని అనే కదా నిన్ను తీసేసింది నీతో ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల్ని కంటిన్యూ చేసి నిన్ను తీసేశారు అంటే నువ్వు అసమర్థుడు అన్నా అయి ఉండాలి దోపిడీదారుడు అన్నా అయి ఉండాలి లేదా జగన్మోహన్ రెడ్డి నమ్మకం అన్న పోగొట్టుకుని ఉండాలి క్యాబినెట్ నుంచి తన్ని బయటపడేస్తే రోడ్డు మీదకు వచ్చాడు ఆయన ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు ఎందుకంటే ఎప్పుడైతే ఎప్పుడైతే క్యాబినెట్ నుంచి తీసేశారో ఆ తీసేయటమే నీ అసమర్థుడువనో దోపిడీదారుడువనో కాబట్టే కదా నిన్ను జగన్మోహన్ రెడ్డి బయటకేసింది మరి మిగతా వాళ్ళని కంటిన్యూ ఎందుకు చేయలేదు రోజు మమ్మల్ని తిడతామే కదా నీ పని మమ్మల్ని తిట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి నిన్ను నమ్మటం లేదు అనేది స్పష్టం అవుతూ ఉంది ఆ ఫ్రస్ట్రేషన్లోనే ఈ పిచ్చి కోతలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఇంకోటి చెప్తా ఉన్నాడు ఆ ఫోటోలు ఈ ఫోటోలు నేను అడుగుతా ఉన్నాను మంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజైనా నీ శాఖ సంబంధించి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తే ఎప్పుడైనా ఆ అడ్వర్టైజ్మెంట్లో జగన్మోహన్ రెడ్డి ఫోటో పక్కన నీ ఫోటో ఉందా మంత్రిగా ప్రభుత్వ డబ్బుతో వేసే అడ్వర్టైజ్మెంట్ అది నీ శాఖ సంబంధించి అడ్వర్టైజ్మెంట్ వస్తే కింద ఎక్కడో అంటరాని వాళ్ళలాగా నీ పేరు ఉంటుంది అంతే ఏ రోజైనా ప్రభుత్వ అడ్వర్టైజ్మెంట్లో నీ శాఖ సంబంధించిన దానిలో నీ ఫోటో ఉందా ఆత్మాభిమానం లేని వాళ్ళు ఆత్మాభిమానం పోగొట్టుకున్న వాళ్ళు మీరు మా గురించి నవ్వటం మాట్లాడటం అనేది చాలా హాస్యాస్పదంగా కనపడతా ఉంది ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అవ్వాలంటే ఆయనకి బీఫామ్ ఇచ్చారు ఏ చంద్రబాబు నాయుడితే నోరు పట్టకుండా మాట్లాడుతూ ఉన్నావో అదే చంద్రబాబు నాయుడు గారు ఆ మహానుభావుడి చేతుల మీదుగా బీఫాం ఇవ్వబట్టే నువ్వు శాసనసభ్యుడు అయ్యావు అనేది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది రాజకీయ పరమంగా భిక్ష పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని విమర్శించే స్థాయి నీకెక్కడదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇంకో మంత్రి హౌసింగ్ శాఖ మంత్రి జోగి రమేష్ ఈ రాష్ట్రంలో బీసీల మీద దాడులు జరుగుతున్నాయే ఎప్పుడన్నా నోరు తెరిచావా బీసీలకు అన్యాయం చేస్తా ఉన్నారే ఎప్పుడన్నా నోరు తెరిచారా అదేవిధంగా నువ్వు వహిస్తా ఉన్న ఆరోగ్య హౌసింగ్ శాఖలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు వేదికగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఐదు ఇళ్ళు కూడా కట్టలేదంటే అంత అసమర్థుడిగా శాఖకి మంత్రిగా ఉన్న వ్యక్తి పిచ్చెక్కినట్టు వాళ్ళ మా టీజర్ వదిలాంగల్ని పేపర్లు చంపుతున్నాడు చూసాం అంతకుముందు ఇంత పెద్ద డీజీపీ ఆఫీసు కోత వేడి దూరంలో ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి నివాసానికి తాడేపల్లిలో ఎక్కడి నుంచో మనుషులు వేసుకొని వస్తే ఆపలేదు కేవలం ఏంటంటే ఇది అదే నిజంగానే మాకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వదిలేస్తే వాళ్లే తన్ని తగలేసేవాళ్ళు మీరు కేవలం మంత్రి పదవులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమోషన్ ఇచ్చాడు ఆయనకి మంత్రి పదవి ఇచ్చాడు ఆయన అంటే దాన్ని బట్టే జగన్మోహన్ రెడ్డి ఏంటి అనేది అర్థమవుతా ఉంది శాఖలో ఆ ఇల్లు కట్టలేనివాడు ఆయన మమ్మల్ని విమర్శిస్తాడు అదేవిధంగా ఇంకొక ఆయన ఉన్నాడు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున గారు అయ్యా మమ్మల్ని ఏం తిడతావు కానీ కాస్త గురుకుల పాఠశాల మీద దృష్టి పెట్టి మహాప్రభు అని అడుగుతా ఉన్నాం ఫలితాలు వస్తే కస్తూరిబా పాఠశాల మీద గురుకుల పాఠశాల మీద పదో తరగతి ఇంటర్మీడియట్ ఫలితాలు వస్తే అత్యధికంగా ఉత్తీర్ణత కానివేవంటే గురుకులన్నున్నాం కస్తూరిబా పాఠశాలలు అణగారిన వర్గాల ప్రజలు పిల్లలు చదువుకునే పాఠశాలల్లో సౌకర్యాలు లేక చదువు రాక ఆ పిల్లలు ఉత్తీర్ణలు కాకపోతే దాని బాధ్యత నీకు లేదా ఏ రోజైనా మాస్క్ లేదని అడిగిన డాక్టర్ సుధాకర్ని పిచ్చోడుగా ముద్రేసి నడి రోడ్లో సంఖ్యలు వేస్తే నోరేమైంది చీరాల్లో మా కరోనా సమయంలో మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ అనే దళిత వ్యక్తి మీద యువకుడి మీద దాడి చేసి చనిపోతే ఆ రోజేమైంది ఎంతోమంది దిశ చట్టం తెచ్చామని చెప్పి దళిత పిల్లల మీద అరాచకం చేసి హత్య చేస్తే ఆ రోజు ఏమైంది ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ సబ్ చట్టం తెచ్చి ఆ వర్గాలకు సంబంధించిన నిధులు వాళ్ళకే ఖర్చు పెట్టాలని చెప్పి ఒక సబ్ప్లాంట్ చట్టాన్ని తెస్తే దాన్ని ఉల్లంఘించి మీ ముఖ్యమంత్రి డబ్బులన్నీ దుర్వినియోగపరిచి తరలిస్తూ ఉంటే కేటాయింపులు చేయకుండా ఉంటే శాఖ మంత్రిగా ఒక్కరోజైనా నోరు తెరిచి మాట్లాడావా నీ ప్రాంతంలోనే పెద్ద ఎత్తున ఇసుక దోపిడీ జరుగుతూ ఉంటే ఒక్కరోజైనా మాట్లాడావా మీరు ఆ వర్గాలకు సంబంధించిన వాళ్ళుగా ఆ వర్గాలకు న్యాయం చేయకుండా వాళ్ళ జీవితాలు బాగు చేయకుండా ఆ ప్రాంతాల కోసం కాకుండా వాళ్ళ దీనికోసం పనిచేయకుండా మమ్మల్ని విమర్శిస్తే సాధించింది ఏంటి సాధించేది ఏంటని అడుగుతా ఉన్నా అదేవిధంగా ఇంకొక ఆయన ఉన్నాడు అసలు ఈ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడో లేదో మనకు తెలియదు ఒకవైపు అలో లక్ష్మణాన్ని రైతులు ఏడుస్తున్నారు పంట పండిస్తే కొనే దిక్కు లేదు అకాల వర్షాలు పడి ధాన్యం తడిచిపోతే కనీసం వ్యవసాయ శాఖ మంత్రిగా ఆ ప్రాంతాలకు వెళ్ళి రైతుల పంట పొలాలు చూసే దిక్కు లేదు ధాన్యం తడిచిన ధాన్యం కొనే దిక్కు లేక రోజుల తరబడి రైతులు అలో లక్ష్మణాన్ని ఏడుస్తుంటే వాటి గురించి మాట్లాడే తీరిక లేదు అటువంటి వ్యవసాయ శాఖ మంత్రి శాఖ గురించి ఆలోచన చేయకుండా ఈ రాష్ట్రంలో యాభై శాతం మంది ప్రజలు ఆధారపడ్డ వ్యవసాయం మీద ఆధారపడ్డ కుటుంబాల గురించి ఆలోచన చేయకుండా కేవలం పదవి అంటే చంద్రబాబు నాయుడు గారిని తిడతానికే అన్నట్టు రైతుల్ని గాలి కొదిలేసి మాట్లాడటం ఈ రాష్ట్ర రైతాంగం చేసుకున్న దౌర్భాగ్యం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఇంకొక ఆయన నేను అనుకోవడం దేవాదాయ శాఖ మంత్రి అనుకుంటా కొట్టు సత్యనారాయణ ఆయన హయంలో హైందవ ధర్మం అనేది నాశనం అయిపోతుంది రోజుకొక స్టోరీ చూస్తూ ఉన్నాను దుర్గగుడి గురించి అదే విధంగా నాకు మొన్నెవరు ఒక నాటక పరిషత్తులో ఒక ఆయన కలిసాడండి ఆళ్ళూరు ఆయనే